रामप्प ఈ పేరు ప్రపంచ పర్యాటక రంగంలో సుపరిచితంగా మారింది యునెస్కో గుర్తింపు పొందింది అద్భుత శిలా సంపద ఆనాటి కాకతీయ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది టెంపుల్ ట్యాంక్ టౌన్ ట్రిపుల్ టి ఫార్ములాతో ఆనాటి పాలన జరిగింది ఇక్కడ రామప్ప చెరువు సాగు తాగునీరు అందించే ప్రధాన జలాశయంగా ఉంది వేలాది ఎకరాల ఆయకట్టుండగా రెండు పంటలకు సాగునీటికి ఢోకా ఉండదు ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు భారీ వర్షాలతో నిండు కుండలా రామప్ప చెరువు కనువిందు చేస్తుంది మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు కాలంలో పాలన మొత్తం కూడా ట్యాంకు టౌను టెంపుల్ ఈ మూడిటి నేపథ్యంలోనే మొత్తం నిర్మాణం జరిగిందంటారు అప్పటి వారి శైలి కానీ లేకపోతే వారు పరిపాలన కావచ్చు వాటికి చిహ్నాలుగానే ఇప్పటికీ రామప్ప దేవాలయం కావచ్చు రామప్పకు సంబంధించిన సరస్సు కూడా నిలుస్తుంది రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది ప్రపంచ పర్యాటక దాంట్లో కూడా చోటు సంపాదించుకుంది అదేవిధంగా కాకతీయులకు సంబంధించినటువంటి చెరువులంతా కూడా గొలుసుకట్టు చెరువులుగా చేస్తారు గొలుసుకట్టు చెరువులు ఒక చెరువు నిండితే మరొక చెరువుకు మద్దతుపడి ఆ చెరువు నిండితే మరొక చెరువుకు నిండుతుంది అట్లాంటి దాంట్లోనే రామప్ప దేవాలయంకు సంబంధించినటువంటి దగ్గర ఉన్న రామప్ప సరస్సు కూడా ఇది దాదాపుగా 10 నుంచి 12 వేల ఎకరాలకు ఆయకట్టు ఉంటుంది రెండు పంటలకు సాగునీరు అందిస్తుంది సేమ్ టైంలో ఇది 4 మండలాలకు ఇప్పుడు తాగునీరు అందిస్తుంది ఇక్కడి నుంచే రాబాడ్రిగా కింద తీసుకొని ఫిల్టర్ బెడ్ ద్వారా ఇటు ములుగు తర్వాత వెంకటాపూర్ గోవిందరావుపేట ఈ తర్వాత ఈ 4-5 మండలాలకు ఇక్కడి నుంచి తాగునీటిని కూడా అందిస్తుంది ప్రజెంట్ అయితే నిండు కుండలా మారిందని చెప్పచ్చు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి చెరువు అయితే పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండడంతో పాటు మత్తడి పడుతుంది అయితే రామప్ప చెరువుకు సంబంధించి 36 అడుగులు నీటి సామర్థ్యం గతంలో ఉండేది ఇది దాదాపుగా 1200 ఎకరాలలో ఈ చెరువు విస్తరించింది దాదాపు అయితే గతం లాస్ట్ ఇయర్ భారీ వర్షాల నేపథ్యం తర్వాత చాలా ముంపుకు గురి కావడం ఈ నేపథ్యంలో దీన్ని 35 అడుగులకు మాత్రమే పూర్తి స్థాయి నీటి సామర్థ్యంగా నిర్ణయించారు 35 అడుగులు కనుక దాటితే కిందకు మత్తడి ద్వారా వదిలిపెట్టేస్తుంటారు తూములు ద్వారా వదిలిపెడతారు మొత్తం ఈ ప్రాంతానికంతటి కూడా సాగునీరు తాగునీరు అందించేటువంటి ఒక ప్రధానమైనటువంటి జలాశయంగా చూడవచ్చు అదేవిధంగా మత్స్యకారులకు కూడా ఇది ఉపాధిని కల్పిస్తుంది ఇక్కడ చేపల పెంపకం కూడా జరుగుతుంది అయితే రామప్ప చెరువులో ఉన్నటువంటి చేపలకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది మంచినీటిగా చూసే ఈ దీంట్లో పెంచే చేపలకు చాలా ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు రామప్ప చెరువుకు సంబంధించి చూస్తే చరిత్రాత్మకంగా కూడా ఉంటుంది ఇది కాకతీయుల కాలం నాటిది గణపతి దేవుడి హయాంలో గణపతి దేవుడు రాజు హయాంలో ఈ చెరువుకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది అయితే శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య అంటే గణపతి దేవుడి రాజు హయాంలో రేచర్ల రుద్రయ్య ఈ చెరువును నిర్మించారనేది చెప్తారు ఈ చెరువుకు సంబంధించినటువంటి ఇది ఒక వారసత్వ సంపదగా మనం చూడవచ్చు ఒక హెరిటేజ్ ప్రాంతంగా కూడా దీన్ని చేస్తారు అయితే ఇక్కడ చెరువుకు సంబంధించినటువంటి అది ఇటు సాగునీరుకు సంబంధించి చాలా ఎక్కువ ఎకరాలకు అంటే దాదాపుగా 12 వేల ఎకరాల వరకు కూడా ఇది సాగునీరు అందిస్తుంది ఈ సాగునీరు అందించడంతో పాటు తాగునీరు కూడా ఉంది అయితే అదేవిధంగా ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది ఇక్కడ పర్యాటకం సంబంధించినటువంటి కాటేజీల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఈ కాటేజీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇతర దేశ విదేశాలకు సంబంధించినటువంటి పర్యాటకులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తుంటారు దానికి సంబంధించినటువంటి కాటేజీల నిర్మాణం కూడా చేపట్టారు ప్రస్తుతం అయితే చెరువు నిండుకుండలా మారింది మత్తడి వస్తుంది రెండు పంటలకైతే సాగునీరు అందించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పచ్చు అయితే ఇది 2012లో గణపతి దేవుని కాలంలో సంబంధించినటువంటి కాలంలో రేచల రుద్రుడు కట్టించాడనేది చరిత్ర శిలాశాసనాలు చెప్తుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే కాకతీయుల కాలం సంబంధించినటువంటి ఎక్కడైనా సరే ఒక టౌన్ పరిపాలనకు సంబంధించి వాళ్ళు నిర్మాణం చేయాలి అనుకున్న మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని బేస్ చేసుకునే వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా కొనసాగాయని చెప్పచ్చు అందులో భాగంగానే రామప్ప సరస్సు కూడా చుట్టూ కొండల మధ్య ఉన్నటువంటి రామప్ప సరస్సు అదేవిధంగా ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి రామప్ప దేవాలయం ఇది యునెస్కో గుర్తింపు కూడా పొందింది అత్యంత అద్భుతమైనటువంటి సప్త స్వరాలు మోగించేటువంటి శిలలతోటి శిలా సంపదకు పేరుగాంచింది ఇక్కడికి ఇది హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందడంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక నిధులు వస్తున్నాయి ప్రసాద్ పథకంలో భాగంగా కూడా ఇక్కడ
కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి పనులు చేస్తున్నారు అయితే ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటిది యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది అయితే ప్రస్తుతం రామప్ప చెరువుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యంతో నిండింది ఇది దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు మండలాలకు తాగునీరు అందించడంతో పాటు సాగునీరు కూడా రెండు పంటలకు అందిస్తుంది దాదాపు ఒక పంటకు పది నుంచి పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి రామప్ప సరస్సు అయితే టూరిజం హబ్గా కూడా ఇది చూడొచ్చు టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఆ రామప్ప దేవాలయాన్ని చూడటానికి కావచ్చు రామప్ప దేవాలయానికి చూడడానికి వచ్చిన వారంతా కూడా ఈ సరస్సులో బోటింగ్ కూడా వస్తుంటారు బోటింగ్ చేయడంతో పాటు కాటేజీలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చారు అయితే ఇంకా యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద టూరిజం స్పాట్గా కూడా మారనున్నది ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అయితే రామప్ప చెరువు నిండు కుండలా మారింది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వాటిలలో ప్రధాన జలాశయాల్లో కూడా రామప్ప సరస్సు ఒకటిగా నిలుస్తుంది ఇప్పుడు రామప్ప చెరువుకు సంబంధించి పూర్తి స్థాయి సామర్థ్యంతో అంటే 35ల మేర నీరు వచ్చి చేరింది మత్తడి పడుతుంది దీంతో రైతులకు కూడా ఈసారి రెండు పంటలకు కూడా సాగునీరుకు ఎలాంటి డోకా ఉండదు ఇది ప్రస్తుతం రామప్ప సరువుకు సంబంధించిన చెరువుకు సంబంధించినటువంటి సమాచారం వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ V6 న్యూస్ ములుగు జిల్లా నుంచి